अग्रज नी प्रवर्तन नाकेंदुको नच्चडं लेदु एंदुकु सहोदरा अग्रज नी गौरव एमिटी अंतस्तु एमिटी चली वान गाली धूली एंड अनकुंडा अखंड तपस्सु चेसी सूर्यदेवुनि अनुग्रहं वल्ल समंतकमणि पोंदिन वाडिवि नी वंटि ओ महातपस्वी आ कृष्णुडिकि तलवंचडवा अग्रज नुव्वु मुख्यमैन विषयानि मरिचिपोयावु नुव्वी जगत्तुलोने अत्यंत ऐश्वर्यवंतुडिवि इलांटि नूरुगुरु कृष्णुलनु नीवु मूडु घडियल्लो कोनेयोच्चु नुव्विप्पुडे चेदिराज्यानिकि वेळ्ळि नी मित्रुडैन महाराजा शिशुपालुडु गारिनि मन नूतन गृह प्रवेशानिकि आह्वानिंचिरा सात्यकि एमिटि विषयं तमरि दर्शनार्थं द्वारकावासि सत्राजितुल वारु विच्चेशारु अवुनु मीतो पाटु सत्यभामनु कूडा तीसुकोस्ते बागुंडेदि कदा रुक्मिणिनि आह्वानिंचेंदुकु वेळ्ळिंदि ओहो युवराणि रुक्मिणी अक्कय्या सत्यभामा रा रावम्मा कुछो क्षेममेना रुक्मिणी नेनु क्षेमंगाने उन्नानु नुवु नेनु क्षेमंगाने उन्नानु इवाळ एमिटि विशेषं तुलसी मालनु कडुतुन्नावे सत्यभामा ना स्वामी की तुलसी अत्यंत प्रियमैनदी अनुदिनो आयननु पूजिंची आयन्नु तुलसीमालतो अलंकरिंची आशीर्वादालु पोंदितेने नाकु आ दिनं सार्थकम अनिपिस्तुंदी अय्यय्यो अवुना मन्निंचु सहोदरी नेनु वच्चि नी पूजकु भंगं कलिगिंचाना इदेमिटि नुव्विला अंटुन्ना మా జీవితాలనే బంగారంగా మార్చిన నువ్వు నా పూజకు భంగం కలిగించడం ఎలా సాధ్యం నీ మాటలకు అర్థం అదే నువ్వు దగ్గరగా ఉండి నా వివాహాన్ని జరిపించావు కదా అందుకే అలా అన్నాను సత్యభామ ఇవాళ నువ్వు ఎన్నడూ లేనంత సుందరంగా కనిపిస్తున్నావు ఈ వస్త్రాభరణాలు నీకోసమే రూపొందించినట్లు ఉన్నాయి నీ వల్లనే ఈ ఆభరణాలు శోభిస్తున్నట్టు ఉన్నాయి అవునా నాకు అలాగే అనిపిస్తుంది సత్యభామ ఏమిటి వాళ్ళ విశేషం ద్వారకా నగర నివాసులందరినీ రేపు జరగబోయే మా నూతన గృహప్రవేశానికి ఆహ్వానిస్తున్నాం రుక్మిణి అలాగే నిన్ను కూడా ఆహ్వానిస్తున్నాం నువ్వు తప్పకుండా విచ్చేయాలి సుమా తప్పకుండా వస్తాను సత్యభామ కొంచెం ముందుగానే విచ్చేసి నీకు పనిలో సహాయం చేస్తానులే చాలా సంతోషం రుక్మిణి ఈ చీరె ఈ బంగారు ఆభరణాలు నీకు చక్కగా నప్పుతాయి స్వీకరించు రుక్మిణి అలాగే ఈ తాంబూలాన్ని నీ పతిదేవులైన కృష్ణ మహాశయులకు ఇవ్వు తప్పకుండా ఇస్తాను రుక్మిణి రేపు నీ ఆగమనం కోసం నేను నిరీక్షిస్తాను అలాగే నేను నీకు ఇచ్చిన తాంబూలాన్ని తప్పకుండా ఆ కృష్ణ మహాశయునికే ఇస్తానులే నువ్వు ఇచ్చావంటూ గుర్తు చేసి ఖచ్చితంగా అందచేస్తాను నువ్వు ఇచ్చిన ఈ తాంబూలాన్ని రుక్మిణి నేనింకా కొందరిని ఆహ్వానించాల్సి ఉంది ఇక నేను వెళ్ళొస్తాను అలాగే సత్యా సత్యా ఇదేమిటి భూలోకంలో ఉన్న ఆభరణాలన్నీ నీ ఒంటి మీదే ఉన్నాయేమిటి ఆహా ఈ పాపిటి హారం ఎంత సుందరంగా ఉందో ఆహా
నీ కంఠానికి ఉన్న ఈ హారం ఎంత ఆకర్షణీయంగా ఉందో. ఓహో, నీ నడుముకున్న ఈ వడ్డాణం ఆహా ఎంత ముచ్చట కలుపుతోందో. ఆ ఈ వజ్రాల ఉంగరం, ఆహా ఈ రవ్వల గాజులు, ఆహా ఈ కర్ణాభరణాలు ఒకదానికన్నా ఒకటి మించిపోయాయి. ఈ ఆభరణాలలో నువ్వు అత్యంత సుందరంగా కనిపిస్తున్నావు సత్య. వీటన్నిటిని ఎప్పుడు చేయించావట? రాజ్యంలో ఉన్న స్వర్ణ వర్తకులందరినీ ఆహ్వానించి అత్యంత విలువైన అత్యంత శ్రేష్టమైన స్వర్ణం, ముత్యాలు, వజ్ర వైఢూర్యాలు కొని తయారు చేయించిన ఆభరణాలివి. అబ్బా, నాకు ఇలాంటి ఆభరణాలను ధరించే భాగ్యం లేకపోయినా కూడా నీ వల్ల ఈ దినం కనులారా చూసే భాగ్యమైనా దక్కింది కదా, ఆ మాత్రం చాలు. సోదరి రేవతి, నిరాశ ఎందుకు పడుతున్నావు? స్వీకరించు. మహాప్రసాదం, మహాప్రసాదంలాగే ఉన్నాయి. అమ్మా సత్యభామ, మనం ఇంకా చాలా మందిని ఆహ్వానించవలసి ఉంది, మనం ఇక వెళ్దామా? అలాగే నాన్నగారు. అమ్మా రేవతి, రేపు మా ఇంట శుభకార్యానికి నువ్వు నీ పతితో తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాము. సోదరి, నేనిక వెళ్ళి వస్తాను. సుభద్ర. అలాగే. జంబూ శంభు. ఆజ్ఞ ప్రభు. ద్వారకా నగర ప్రయాణానికి సిద్ధం చేయండి. అలాగే ప్రభు. శిశుపాల, ద్వారకా నగరికి వెళుతున్నావా? అవును. కుమారా, నీతో పాటు నన్ను తీసుకుని వెళ్ళు. ఆ ఆపద్బాంధవుడు శ్రీకృష్ణుని దర్శించి ధన్యురాలినవుతాను. నా శత్రువు, నేను చేపట్టవలసిన రుక్మిణిని అపహరించినవాడు నీకు ఆపద్బాంధవుడా? అవును, అందరికీ ఆపద్బాంధవుడు ఆ పరంధాముడే. నీ దృష్టిలో కృష్ణుడు ఆమెను అపహరించినట్లుగా కనిపిస్తోంది, కాని నాకేమనిపిస్తోందంటే ఆ అపహరణ వెనుక లోక కళ్యాణం ఉన్నదని. కట్టిపెట్టు నీ ఉపదేశాన్ని. ఈ రాజ్యానికి కోడలు కావలసిన రుక్మిణి అపహరించినా ఆ కృష్ణుడు నీకు గొప్పవాడా? అవును, నువ్వు సదా కృష్ణుణ్ణి కోపంతో ద్వేషంతో చూస్తున్నావు, అందువల్లనే నీ మనసంతా మలినంతో నిండిపోతోంది. కుమారా, నిన్ను మళ్లీ మళ్లీ హెచ్చరిస్తున్నాను, అతని స్పర్శ వల్లనే నువ్వు సలక్షణంగా ఉన్నావు. కాని అది తెలుసుకోకుండా నువ్వు మూఢునివయ్యావు. ఏమన్నావు? అవును, ఆపద్బాంధవుడిని అర్థం చేసుకోలేని వాడు ఎంతటి ప్రముఖుడైనా బలశాలి అయినా అతను మూఢుడే. కుమారా శిశుపాల, నిన్ను సలక్షణుడిగా రూపొందించిన దినమే కృష్ణుడు నీ గురించి హెచ్చరిస్తూ నాకు మాట చెప్పాడు. నీ 100 తప్పులు పూర్తయిన వెంటనే కృష్ణుడి వల్ల నీకు చావు రాసి ఉంది. అయితే ఆ తప్పులు అడ్డుకునేందుకు నేను చేస్తున్న ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతున్నాయి. కుమారా, ఎన్నాళ్ళు నిన్ను వేడుకుంటూ బ్రతుకుతున్నాను. ఏ మాత, కట్టిపెట్టు నీ మాటలను. కడుపున పుట్టిన పుత్రుని కన్నా ఆ నీచ కపట కృష్ణుడే నీకు ఎక్కువయ్యాడా? అవును, నీకన్నా నాకన్నా అందరికన్నా ఆ కృష్ణుడొక్కడే గొప్పవాడు. ఆ సుగుణమూర్తి నా దైవం. అతను సుగుణవంతుడా, నీకు దేవుడా? అతను ఎందులో గొప్పవాడని ఆ కపటిని కీర్తిస్తున్నావు? ఆ భక్తవత్సలుడు ఎందులో ఎక్కువ ఎందులో తక్కువ అని కాదు,
అతను సర్వాంతర్యామి. అన్ని జీవులకు లోకులకు అతనే పోషకుడు. సర్వ లోకాలు అతని సృష్టి. అతని అంశలే నవగ్రహాదులు. అతని ఊపిరిలే పంచభూతాలు. ఈ 14 లక్షల జీవరాశులతో ఈ భువనమంతా నింపి ఊపిరిలోది పోషిస్తున్నవాడు అతనే. అణువు మొదలు బ్రహ్మాండం వరకు తనే ఆధారభూతుడు. ఆ విశ్వరూపకుడు మనతో ఉండడమే మనం చేసుకున్న పుణ్యం. పుణ్యమా? కుమార శిశుపాల, అతనిని ఆరాధించని జ్ఞానం దేనికి? అతని వేణుగానం విని కొనియాడని నోరు దేనికి? అతని పుణ్యకథలని గుణగానాలను ఆలకించని చెవులు ఎందుకు? ఆయనను చూసి ఆనందించని నేత్రాలెందుకు? కుమార శిశుపాల, నడు. అతనిని చూసి అతని పాద పద్మాలు స్పృశించి క్షమార్పణ యాచించు. నిన్ను క్షమించి నీకు ప్రాణదానం చేస్తాడు. కట్టిపెట్టు, కట్టిపెట్టు! ఆ కపటి పాదాలకు నేను మ్రొక్కాలా? అతనిని చీల్చి అతని గుండెను తీసి అతని రక్తంతో అభిషేకం చేసుకోవాలని ఎదురు చూస్తున్న నాతో శరణాగతుణ్ణి కమ్మని హితబోధ చేస్తున్నావా? అది ఏ జన్మకు సాధ్యం కాదు. ఆ నీ మాటలను వింటూ ఉంటే నీవు నాకు జన్మనిచ్చావా లేక ఆ కృష్ణుడికి జన్మనిచ్చావా, పుత్రద్రోహి? ఏమన్నావు? కృష్ణుని ఆరాధించని జ్ఞానం దేనిక? అతని వేరుగాన విని కొనియాడని నోరు దేనిక? ఆయన గుణగణాలను ఆలకించని చెవులు దేనిక? ఆయనను చూసి ఆనందించని కన్నులు దేనిక? ఏమన్నావు మాతా నువ్వు? కుమారా, నువ్వు నన్ను ఎలా కావాలన్నా వికరించు, కానీ నా కృష్ణుడిని, నా కృష్ణుడిని మాత్రం నిందించవద్దు. నువ్వు ద్వేషంతోనూ అసూయతోనూ ఆ కృష్ణుడిని స్మరిస్తున్నావు. దీని శుభఫలం నీకు ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది. ఇంకా నువ్వు అతని గుణగణాల్ని వల్లవేశావంటే ఆ గానాన్ని చేస్తున్న నీ నాలుకను చీల్చి మాతా అన్న మమకారం మర్చిపోయి శిరశ్ఛేదనం గావిస్తాను. వెళ్ళిక్కడుచ్చి. కుమారా, నన్ను ఏం చేసినా నాకు దిగులు లేదు, కానీ నన్ను ద్వారకా నగరానికి తీసుకువెళ్ళన్న మాట మాత్రం నాతో అనవద్దున్నాయన. ఒక్కసారి ఆ భగవంతుని దర్శించుకుంటే చాలు, నా జన్మ ధన్యం అవుతుంది. నన్ను తప్పకుండా తీసుకువెళ్ళు నాయన, తీసుకువెళ్ళు, తీసుకువెళ్ళు. కృష్ణ! కృష్ణ! ఆగండి, ఇదిగో ఈవిని గిలగిలా కొట్టుకుని చావనివ్వండి. ఈమె దగ్గరికి ఎవరూ వెళ్ళకూడదు, ఇదే నా ఆజ్ఞ. నా శత్రువు, నేను చేపట్టవలసిన రుక్మిణిని అపహరించిన వాడు నీకు ఆపద్బంధవుడా? కడుపున పుట్టిన పుత్రుని కన్నా ఆ నీచ కపట కృష్ణుడే నీకు ఎక్కువయ్యాడా? కృష్ణుని ఆరాధించని జ్ఞానం దేనిక? అతని వేరుగాన విని కొనియాడని నోరు దేనిక? ఆయన గుణగణాలను ఆలకించని చెవులు దేనిక? ఆయనను చూసి ఆనందించని కన్నులు దేనిక? ఏమన్నావు మాత నువ్వు? ఇంకా నువ్వు అతని గుణగణాల్ని వల్లవేశావంటే ఆ గానాన్ని చేస్తున్న నీ నాలుకను చీల్చి మాతా అన్న మమకారం మర్చిపోయి శిరశ్ఛేదనం గావిస్తాను.
ఒక్కసారి ఆ భగవంతుని దర్శించుకుంటే చాలు, నా జన్మ ధన్యం అవుతుంది. నన్ను తప్పకుండా తీసుకువెళ్ళు నాయన, తీసుకువెళ్ళు, తీసుకువెళ్ళు కృష్ణ. కృష్ణ పరమాత్మ అనాథ రక్షక, నిన్ను కనులారా దర్శించని ఈ జీవితం దేనికి, నిన్ను కనులారా దర్శించి సంతోషించని ఈ జన్మ దేనికి. కృష్ణుణ్ణి స్మరించే అవకాశం లేని ఈ అంతఃపురం నా పాలిట కారాగృహం. ఈ కారాగృహంలో ఉండడం కన్నా కాలకూట విషాన్ని త్రాగి చావడమే మేలు, చావడమే మేలు. నేను ఒడిగడుతున్న ఈ అపరాధాన్ని మన్నించు. నేను ఇక ఈ లోకం నుంచి దూరమైపోతున్నాను స్వామి. ఈ దేహంతో ఉన్న నా రుణాన్ని అంతం చేయి స్వామి. కడుపున పుట్టిన కుమారుడి మనసు అర్థం చేసుకుని అతని మనోభీష్టానికి అనుగుణంగా నడుచుకోవడం మానేసి ఈ రకంగా కనిపించని దేవునికి, కరుణలేని భగవంతునికి నమస్కరించతగునా? వైద్యుడా, మీ నాలుకను అదుపులో ఉంచుకోండి. ప్రభువర్యా, ఇదేమిటిది? సత్రాజితుల వారు తమను చూసి చూడనట్టు వారి కార్యంలో నిమగ్నులయ్యారు. ఆ ప్రభు, ఇదంతా ఐశ్వర్య ప్రభావం అయినా తప్పదు గదా. చాలించండి మీ అప్రాచ్యపు మాటలు. సత్రాజితులకు మేమంటే ఎనలేని గౌరవం, ప్రేమ, విశ్వాసం. శిశుపాల మహారాజా, శిశుపాల మహారాజా, ఏమిటి ఆలోచిస్తున్నారు?